గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ మేడిగడ బరాజు సేఫ్ ఏడో బ్లాక్ మినహా అన్ని భద్రమే ఇరవైవ పిల్లర్ పునాది కింద ఉన్నది అగాధం కాదు బొయ్యారం మాత్రమే సీకెండ్ ఫైల్స్ వైఫల్యమైందు కారణం వెయ్యి క్యూబిక్ మీటర్ల మేర ఇసుక కోత ఫలితంగానే కొంగుబాటు గురైన పిల్లర్ గ్రౌటింగ్ పూర్తి చేస్తే యధావిధిగా నిర్వహణ వెల్లడించిన ఈఆర్టీ జీపీఆర్ నివేదికలు మరోసారి సిడబ్ల్యూపీఆర్ఎస్ అధ్యయనం ఆ దిశగా ఇప్పటికే పనులు ప్రారంభమని వార్తలు చూస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేదు మెడిగడ సేఫ్ సేఫ్గా ఉందని అధికార యంత్రాంగం ధృవీకరించింది మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా నిరూపిస్తే రాజీనామా కేసీఆర్ హయాంలో ఇరవై ఆరు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు మీకు దమ్ముంటే కాదని నిరూపించాలి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చాం కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చారా కాంగ్రెస్ దెబ్బకు పరిశ్రమలు కూడా పరార్ కరెంటు కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం కోమటిరెడ్డి మంత్రి కాదు ఆయన ఒక జోకర్ రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ దోపిడీ ఢిల్లీకి కప్పం కట్టేందుకు భట్టి రేవంత్ ఉత్తమ్ వసూళ్లు అంటూ ఆయన ఆరోపించారు నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినావు బీఆర్ఎస్ నియామకాలని మీ ఖాతాలో వేసుకుంటారా అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు మెడికల్ సీట్లు మనకే దక్కాలి కన్వీనర్ కోట వంద శాతం వైద్య సీట్లు స్థానికుల హక్కు ప్రవేశాల స్థానికతపై స్పష్టత ఇవ్వాలి మెడికల్ సీట్ల ప్రవేశాలపై మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షల మంది ఓటర్లకు ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు జూన్ ఐదున ఓట్ల లెక్కింపు ప్రారంభం జయ జయ హే తెలంగాణకు కీరవాణి సంగీతం చారిత్రక తప్పిదం ఇది తెలంగాణ కళాకారులను అవమానించడమే తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ వెల్లడి తెలంగాణ పోలీసు నెంబర్ వన్ పదేళ్లలో మత ఘర్షణలు లేని రాష్ట్రంగా రికార్డు పదకొండు పాయింట్ ఒకటి సున్నా లక్షల సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా వ్యవస్థ పదేళ్లలో నలభై ఐదు వేల ఎనిమిది వందల పోలీసు ఉద్యోగాలు కల్పించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు వందల కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ని నిర్మించింది నార్కోటిక్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోల ఏర్పాటు హైటెక్ జిల్లా పోలీస్ కేంద్రాలు పోలీస్ స్టేషన్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన ఉమెన్ సేఫ్టీ వింగ్ అంటూ పదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో తెలంగాణ పోలీసింగ్ ఎట్లా అద్భుతంగా ముందుకు సాగిందనేది సమగ్రంగా ఈ కథనంలో మనం చూడొచ్చు గొర్రెల పంపిణీకి గుడ్ బై వంద రోజుల్లోనే రెండో విడత పంపిణీకి హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటన చెప్పాపెట్టకుండా డీడీలు కట్టిన డబ్బులు వాపస్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న గొల్ల కురుమలు స్మార్ట్ మీటర్లు మాకొద్దు విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి పదే పదే సరఫరాకు అంతరాయం ఆందోళన బాటలు గుజరాత్ ప్రజలు కరెంటు కోత అంత్యక్రియలకు వ్యధ కరెంటు లేక బోర్లు పోయాక స్నానానికి తిప్పలు మినరల్ వాటర్లు స్నానం చేసి స్నానంతో చేసి తల్లికి తలగురివి భగీరథ నల్లా కింద స్నానం చేసిన కుటుంబ సభ్యులు మంచిరాల జిల్లా భీమారం మండల కేంద్రంలో జరిగింది ఈ ఘటన జొన్నకు తరుగు కోత ధాన్యం కొనక వాత విత్తనాలు దొరకక వెత రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనాలని రాస్తారో కోలు జొన్నల్లో తరుగుపై ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు విత్తనాల కోసం రైతుల తంటాలు పడుతున్నట్టుగా ఈ వార్త మనం చూడవచ్చు సన్న వడ్ల విత్తనాలకు కొరత ఇప్పటికే జనుము జీలుగు పత్తి విత్తనాలకు నానా తంటాలు విత్తనం మేళాల అందని సన్న రకాలు చేతులు ఎత్తేసిన అధికారులు మార్కెట్లోనూ ఇదే పరిస్థితి వడ్లకు బోనస్పై పూటకో మాట ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులది అదే దారి అన్ని రకాల ఓట్లకు ఇస్తామని ఒకసారి సన్న ఓట్లకు మాత్రమే అని మరొకసారి మొదలు సన్న ఓడ్లకు తర్వాత దొడ్డు ఓట్లకు కాంగ్రెస్ నాయకుల మోసపు ముచ్చట్లు అంటూ వార్త మనం చూస్తున్నాం సీతక్క ఆటో వాళ్ళపై అక్కసెందుకు ఆటో అద్దాలని ధ్వంసం చేయడం కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనం దళితులైన ఆటో డ్రైవర్లపై దాడి హేయమైన చర్య బాధితులను ఆదుకోవాలి లేకుండా ఉద్యమిస్తాం వాహన సంఘ నేతల హెచ్చరిక బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ దాడి రామాయంపేట పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ గజవాడ నాగరాజుకు తప్పిన ప్రాణాపాయం దాడి నుంచి బయటపడ్డ మరో నలుగురు మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి దవాఖానకు తరలింపు దాడిని ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు పోలీసుల కాంగ్రెస్ ఏజెంట్ల పాలమూరులో కేసీఆర్ నీళ్లు పారిస్తే కాంగ్రెస్ రక్తపు నీరులు పారిస్తోంది కొల్లాపూర్ హత్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్ లేదే బాధ్యత కొల్లాపూర్ అచ్చంపేట కర్నూలు ఫ్యాక్షన్ జోన్ గా మారే ప్రమాదం ఉంది జూపల్ కృష్ణారావు కోర్ ఫ్యాక్షనిస్ట్ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ కర్ణాటక కాంగ్రెస్లో కల్లోలం పతన మంచుకు సిద్దరామయ్య సర్కార్ ఎన్నికలు కాగానే ప్రభుత్వం కూలిపోవచ్చు మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయి జోస్యం రాష్ట్ర సర్కారు అస్థిరతతో ఉందంటున్న విశ్లేషకులు తెలంగాణ టుడే ఈసీ రిలీజ్ సీట్ వైజ్ టర్న్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫేజెస్ అనొక వార్త చూస్తున్నాం బ్యారింగ్ బ్లాక్ సెవెన్ మేడిగడ్డ సేఫ్ టు యూజ్ సేస్ అఫీషియల్స్ కాంగ్రెస్ మ్యాన్ ట్రైస్ టు సెట్ అబ్లేజ్ బీఆర్ఎస్ కౌన్సిలర్